अंदर की 75 संवत्सराल స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంలో శుభ సందర్భంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాలలో ఈ జెండా పండుగ కార్యక్రమానికి రావడం ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశానికి ఈ పాఠశాల కరస్పాండెంట్ పెద్దల కృష్ణ యాదవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి నేను అనుకున్న అతిథిని అసలు అతిథి కెప్టెన్ కృష్ణ గారు పరాక్రమ్ అవార్డు గ్రహీత అసలు అతిథి వారు మేము అనుకోని అతిథులం. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులు నాతో పాటు యాత్రలో పాల్గొనగలిగినటువంటి మా కార్యకర్తలకు ఇతర పెద్దలందరూ కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారాలు. పిల్లల యొక్క దేశభక్తి గీతాలు దేశభక్తి నాట్యాలు చూస్తుంటే కామన్గా చదువుకునేటువంటి రోజులన్నీ గుర్తొస్తామండి. కానీ అప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వేరు, ఈసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వేరు. గతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంటే స్కూల్ రాగానే వాళ్ళు చాక్లెట్లు ఇస్తారా స్వీట్లు ఇస్తారా, మా స్కూల్లో రెండే చాక్లెట్లు ఇచ్చారు మా సార్ స్వీట్ కూడా ఇవ్వలేదు అని చెప్పంటారు. లేకుంటే మా స్కూల్లో ఒక బనానా ఇచ్చి పంపారు మా స్కూల్లో చాక్లెట్లు ఏమి ఇవ్వలేదు అని చెప్పంటారు. ఒక్కరోజే స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకునే వాళ్ళం. లేకుంటే దేశభక్తి అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలవాలి అన్నాడు ఇండియా రా అంట మేము. లేకుంటే ఏదైనా సినిమాలో ఇండియా జనపడితే ఇండియా ఉండాల్సిందే, అది ఉండాల్సిందే. కానీ స్వాతంత్ర దినోత్సవం రోజు మాత్రమే దేశభక్తి ఉండదు, నిరంతరం దేశం కోసం తప్పించాలి. అందుకే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈసారి 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో అసలు వాస్తవమేంది, ప్రజల లోపల ఏ ఆలోచన ఉంది, దేశ స్వాతంత్ర్యం గురించి స్వాతంత్ర సంబరాల గురించి ఏ విధంగా ఆలోచించుకుంటున్నారని చెప్పి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత అసలు జాతీయ పతాకం అంటేనే దేశ ప్రజలకు భయం ఉంది, భక్తితో పాటు భయం ఉంది అన్నటువంటి ఆలోచన వచ్చింది. మనకు తెలుసు అంతకుముందు స్వాతంత్ర దినోత్సవం వేడుకల జాతీయ పతాకం అంటే ఇక్కడనే ఈ ప్రాంతంలోనే ఎగిరేయాలి, సాయంత్రం పూట దించాలి జెండాను, కేవలము అధికారులు రాజకీయ పార్టీ నాయకులు ఖద్దర్ బట్టలు వేసుకున్న వాళ్ళు మాత్రమే జెండా ఎగిరేయాలి, ఎక్కడుంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ జెండా పెట్టద్దని చెప్పి ఒక నిబంధన ఉండేది వాస్తవం కూడా. కానీ దీని ద్వారా ప్రజల లోపల కానీ చిన్న విద్యార్థుల లోపల కానీ జాతీయ జెండా అంటే భక్తి కంటే ఎక్కువ భయం స్టార్ట్ అయింది, ఎక్కడ కేసు పెడతారో ఎక్కడ ఏమవుతుందో చెప్పి. దీన్ని గుర్తించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించి ఏ ప్రాంతంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా జెండా ఎగిరేసుకోవచ్చు అనేటువంటి నిబంధనలు సడలించి ఇవాళ దేశ జాతీయ పతాక యొక్క గొప్పతనం ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు కూడా ఈ దేశంలో ప్రజలకు కూడా ఒక భయం ఉంది కాబట్టి దాన్ని తొలగించి జాతీయ పతాక యొక్క గొప్పతనాన్ని ఫస్ట్ మన ప్రజలకు వివరించాల ఉద్దేశంతో ఇవాళ నిబంధనలు సడలించి ఇలా 3 రోజుల పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా ఇలా 3 రోజుల నుంచి ప్రతి ఇంటి పైన దేశంలో ప్రతి ఇంటి పైన చెట్టు పైన పుట్ట పైన గుట్ట పైన ఎక్కడైనా కూడా లాస్ట్కు నిజం ఒక గౌడ సోదరుడు అనే కళ్ళు తాడి చెట్టు ఎక్కుతూ ఇవాళ పైన వై జెండా ఎగిరేసినటువంటి ఒక అద్భుత సన్నివేశాన్ని మనం చూసినాం. ఒక చేనేత కార్మికుడు చేనేత వస్త్రాలు నేస్తూ ఇవాళ జెండా పెట్టినటువంటి విషయాన్ని చూసినాం. ఒక గొర్రెల కాపరి గొర్రెల కుర్మకు సంబంధించి ఒక గొర్రెల కాపరి కూడా జాతీయ జెండా ఒక చేతిలో కట్టే ఒక చేతిలో జాతీయ జెండా వేసుకుంటూ పట్టుకుంటూ ఇవాళ గొర్రెలను కాస్తున్నటువంటి అద్భుత సన్నివేశాన్ని మనం నిన్న మొన్న 3 డేస్ నుంచి మనం చూస్తున్నాం. కుల వృత్తులు ఎవరైనా చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా అందరి ఇంటి పైన అందరి చేతిలో కూడా జాతీయ జెండా పట్టుకొని తిరుగుతున్నాం అంటే అది ఒక మంచి ఆలోచన అది. కాబట్టి మనందరం కూడా ఈ జాతీయ పండుగ దినోత్సవాన్ని ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని
దేశవ్యాప్తంగా మూడు రోజుల నుంచి మనం జరుపుకుంటూ వస్తున్నాం. కాబట్టి మనందరం ఆలోచించాలి, చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, మనందరం కూడా ఆలోచించాలి. అందుకే అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి, కలను కలలు కనాలి, కలను నెరవేర్చే విధంగా కలను సాకార చేసే విధంగా ప్రయత్నించాలి. చాలామంది అంటే కలెక్టర్ నిత్తం, డాక్టర్ నిత్తం, ఎందుకైతే అంటే మా నాన్న కావాలని చెప్పారు. మీ నాన్న దేనికోసం నేను కలెక్టర్ కావాలనుకుంటాడు, దేనికోసం ఇంజనీర్ కావాలనుకుంటాడు, దేనికోసం ఐపీఎస్ ఐఏఎస్ కావాలనుకుంటాడో మనం అర్థం చేసుకోవాలి. మనందరం కూడా చాలామంది పిల్లలప్పుడు కూడా తెలుసు, పిల్లలప్పుడు ఇప్పటి నుంచే ఈ మధ్య స్టార్ట్ అయింది. గతంలో కూడా దేశభక్తి అంటే 15 ఆగస్ట్ అంటే సరే ఒక్కరోజు హాలిడే వస్తుంది, ఒక్కరోజు ఇట్లా ఇట్లాంటి ఒక మంచి రకరకాల ఆలోచనలు ఉండే. కానీ ఈరోజు గత కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలుగా దేశభక్తి యుత వాతావరణం దేశవ్యాప్తంగా ఇక్కడ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. విద్యార్థుల లోపల కానీ యాజమాన్యం లోపల కూడా మార్పు వచ్చింది, దాని ద్వారా సమాజంలో మార్పు వచ్చింది, దేశంలో మార్పు వచ్చింది, ప్రపంచవ్యాప్తం కూడా భారతీయతకు గొప్పతనం, సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మనం అందరం చూస్తున్నాం. మన ఉక్రెయిన్ సందర్భంగా భారతీయులను కాపాడడానికి మోడీ గారు చేసిన కృషి మనందరికీ తెలుసు. చివరకు కాపాడింది జాతీయ పతాకనే. మనం ఒలింపిక్స్లో మన కామన్వెల్త్లో నిక్కత్ జరీన్ ఆమె కూడా బాక్సింగ్లో పతకం వస్తే ఆమె చేతిలో ఉన్నది జాతీయ పతాకం. ఎవరెస్ట్ శిఖరం మాలవత్ పూర్ణ కూడా ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాత ఆమె చేతిలో ఉన్నది జాతీయ పతాకం. కాబట్టి అటువంటి ఎక్కడ జాతీయ పతాకం చూస్తే, జాతీయ గీతం చూస్తే నిజంగా రోమాలు నిక్కబోడ్చినోడే నిజమైన భారతీయుడు. వందే మాతర గీతం ఆలపిస్తుంటే మన లోపల ఆవేదన ఆలోచన ఆవేశం వచ్చినప్పుడే వాళ్ళే నిజమైన బాధ్యులు. అందుకే అలా స్కూల్లో మనం చూస్తాం, ఇవాళ 15 ఆగస్ట్ రోజు దేశభక్తి మన పాటలతో మనం వినిపిస్తున్నాం. ఇది ఎప్పుడు ఉండాలి? ఇవాళ ఏమైంది, స్కూల్ డే వస్తే ఒక్క 15 ఆగస్ట్ రోజే నాకు తెలిసి ఇంతకుముందు వారితో మాట్లాడిన కరెస్పాండెంట్తో మాట్లాడినా, లేదు సార్ మేము స్కూల్ డే అయినా ఏ డే అయినా కూడా దేశభక్తి పాటలు దేశభక్తియుత వాతావరణంలో మాత్రమే మా వార్షికోత్సవాలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ చూసినాం స్కూల్ డేలు నిర్వహిస్తుంటే, స్కూల్ డే నిర్వహిస్తే ఎవరో వడ్కేస్తారు, డ్యాన్సర్లు వడ్కేస్తారు, సినిమా పాటలతోని షికార్లతోని బట్టలు డ్రెస్సులు వేసుకున్న ఇలా కల్చర్ డిస్కో షేక్ డ్యాన్సులతో బ్రేక్ డ్యాన్సులతోని మన కల్చర్ను దెబ్బతీసి విద్యార్థుల పట్ల చెడు ఆలోచనలు చిత్రీకరించే ప్రయత్నం ఈరోజు స్కూల్ డేల సందర్భంగా ఇస్తాడు. ఒక స్కూల్ డే అయితే ఒక ప్రొఫెసర్నో, ఒక డాక్టర్నో, ఒక మేధావినో, ఒక క్యాప్టెన్నో, ఒక సోల్జర్నో ఎవరినో విలిపించి సమాజానికి ఉపయోగ వ్యక్తిని విలిపించి సమాజానికి స్ఫూర్తి వచ్చేందుకు విద్యార్థుల పట్ల మార్పు వచ్చే విధంగా మనం చూపెట్టే ప్రయత్నం చేస్తే దానికి సార్థకం తప్ప ర్యాంకుల కోసం ఇలా మన పేరు కోసం ప్రతిష్ట కోసం డిస్కో డ్యాన్సులు షేక్ డ్యాన్సులు చేసి కల్చర్ను దెబ్బతీసే విధంగా మన పేరు ప్రఖ్యాత కోసం ప్రయత్నం చేస్తే దానికి సార్థకత ఉన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనందరం కూడా దేశం పట్ల దేశ గౌరవం పట్ల మనం ముందుకుంటాము. స్కూల్ రాగానే మనం తల్లిదండ్రులను మర్చిపోతాం, విద్యార్థులను మర్చి ఉపాధ్యాయులను మర్చిపోతాం. ఉపాధ్యాయ వృత్తి ఎంత గొప్పదంటే వాళ్ళకి చదువుతారు, పది చెప్తున్న ఉపాధ్యాయులు వాళ్ళకి మా స్కూల్ కరెస్పాండెంట్ అన్నారు, వాళ్ళ పిల్లలకు ర్యాంక్ రావాలని కోరుకోడు, నా స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు ర్యాంక్ రావాలని కోరుకుంటారు. ఉపాధ్యాయులు కూడా అదే చెప్తుంటారు, వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు కూడా పిల్లలతో కేవలం సాయంత్రం పూట 2 గంటలు గడుపుతారు, కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు చదువు చెప్పే పిల్లలతో గడుపుతారు. వాళ్ళ పిల్లలకు ర్యాంక్ వస్తే సంతోషపడరు, మన చదువు చదువు నేర్చుకున్న పిల్లలకు ర్యాంక్ వస్తే వాళ్ళు సంతోషపడతారు. కానీ రాను ఏమవుతుందంటే అమెరికాలకు లండన్లకు ఓడాన్ని వ్యతిరేకిస్తలే. నేను ఎక్కడికి పోయినా చదువు చెప్పిన ఉపాధ్యాయులను గౌరవించాలి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించాలి. అదే మనకు ఆ జన్మకు సార్థకత ఉన్న విషయం గుర్తుంచుకోవాలి. మన పెళ్ళి కాగానే పిల్లలు కాగానే అమెరికా పోతాం, లండన్ పోతాం, లేకుంటే హైదరాబాద్లో ఎక్కడో సాఫ్ట్వేర్ ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తాం, కానీ తల్లిదండ్రులను తీసుకొచ్చి అనాథమాశ్రమంలో వృద్ధాశ్రమంలో వేసే పరిస్థితి ఇవాళ దేశంలో ఉందంటే గుర్తుంచుకోవాల్సింది. ఒక వృద్ధాశ్రమానికి వేరే, నేను వృద్ధాశ్రమానికి పోతే వాళ్ళ అమ్మని అడిగిన, అమ్మ నీ వయసు ఎంత అంటే నా వయసు 70 సంవత్సరాలు, మీ కొడుకు ఏం చేస్తాడమ్మా, నా కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తాడు, నీ కోడలు ఏం చేస్తామా, నా కోడ హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, మనం ఇక్కడ ఎందుకున్నాము అంటే కొడుకు బెంగళూరులో బిడ్డ మా అల్లు కోడలు హైదరాబాద్లో జాబ్ చేస్తే వచ్చి నన్ను తీసుకొచ్చి ఈ వృద్ధాశ్రమంలో వేసిరు మా పిల్లలు అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్తున్న నాకే బాధ అనిపించింది. నేను వెంటనే ఫోన్ చేసిన ఆయనకు, ఫోన్ చేసి ఏమయ్యా నీ మీ అమ్మను తీసుకొచ్చి అలా వృద్ధాశ్రమంలో వేసినావు,
ఏంది అంత కర్మ ఏమొచ్చిందంటే నేను నెలకు 5 లక్షల రూపాయలు జీతం సార్, నా జాబ్ని ఎట్లా వదిలిపెట్టుకోవాలి అంటున్నారు. నీ పిల్లలు ఏం చేస్తారన్న, నా పిల్లలు తీసుకపోయి హాస్టల్ వేస్తున్నా అని చెప్పన్నాడు. దేనికోసం అసలు అయినా భార్య ఒకడా నేను ఒకడా, పిల్లలు హాస్టల్లో, మా అమ్మ ఫలానా ప్రాంతంలో వృద్ధాశ్రమంలో వచ్చినాను. నేను చెప్పిన ఆయనకు, సరే నేను పిల్లలకు తెలుసు అని చెప్పన్నా, మీ అమ్మను వృద్ధాశ్రమంలో వేసింది పిల్లలకు తెలుసు అంటే తెలుస్తారని చెప్పన్నాడు. నీ పిల్లలు ఏమంటారు అని చెప్పన్నా, మా పిల్లలకు చాలాసార్లు అంటారన్నా అమ్మమ్మను వృద్ధాశ్రమంలో వేస్తావు, నాన్నమ్మను వృద్ధాశ్రమంలో వేస్తావు అంటే చెప్పు, నెక్స్ట్ నిన్ను కూడా తీసుకుపోయి మీ పిల్లలు తీసుకుపోయి పెద్ద కనుక నిన్ను 100% వృద్ధాశ్రమంలో వేస్తాను, నువ్వు చేసిందే పిల్లలు చేస్తారని చెప్పు.